గ్యాస్ ఏజెన్సీ యజమానుల హత్యకు పథకం రచించిన వ్యక్తి అతని అనుచరుని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 తపంచాలు 160 ఇండియన్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని కరీంనగర్ సీపీ వి సత్యనారాయణ తెలిపారు. పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ డబ్బుల విషయంలో వంట గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో గొడవ పడ్డంతో పాటు అదును చూసుకుని హతమార్చాలని మారణాయుధాలతో సంచరిస్తున్న వ్యక్తిని మానకొండూరు పోలీసులు పట్టుకున్నారని కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామానికి చెందిన బత్తిలి తిరుపతి 41ని ఆదివారం ఉదయం ఎదుర్కట్టుపల్లి శివారులో చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిపారు. గ్యాస్ ఏజెన్సీ యజమానులు ఆర్థికంగా కొంగదీశారనే కక్షతో తన యజమానులను హతమార్చడానికి తనకు పాత పరిచయం కలిగి ఉన్న లగడా అనే వ్యక్తితో కలిసి హతమార్చేందుకు పథకం రచించారని సిపి సత్యనారాయణ తెలిపారు. దసరా సందర్భంగా సమృద్ధి గ్యాస్ ఏజెన్సీ వారు ఆఫీస్ క్లోజ్ చేసి గోడౌన్ క్లోజ్ చేసి వెళ్ళిన సమయంలో ఆ గోడౌన్లో 281 సిలిండర్స్ మాయమైంది, ఎవరో తీసుకుపోయారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని దొంగతనం కేసుగా నమోదు చేసుకుని మానకొండూరు ఎస్హెచ్ఓ రాజకుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు మొదలుపెట్టడం జరిగింది. తర్వాత సిసి కెమెరాలు టెక్నాలజీ వాడి ఎవరు తీసుకున్నారు అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ యొక్క గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ చాలా కాలం నుంచి పనిచేస్తున్న నగ్ను డెలివరీ బాయ్ అని పనిచేసేవాడు. కాలక్రమేణా కొద్ది అకౌంట్స్ ఏర్పాటు చే చిక్కి వ్యాపారం కూడా ఉంది వాళ్ళకి, ఓనర్స్ కి, సమృద్ధి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి, సత్యరాజు మరియు మీరాజ్ అహ్మద్, సయ్యద్ మీరాజ్ అహ్మద్ అనుకుంటారు. సో వీళ్ళ దగ్గర పనిచేస్తూ చిక్కీలు టైన్అప్ చేస్తూ చిన్న చిన్న గొడవ కావడంతో ఇతన్ని పనులు తీసేయడం జరిగింది. దీన్ని మనసులో పెట్టుకుని ఆర్థికంగా ఇతను నష్టం చేశారని, కొంగదీసేశారని దీంతో సాకుతో వాళ్ళ మీద కక్ష పెట్టుకుని వాళ్ళని ఏదో ఇబ్బంది చేయాలని ముందు 281 సిలిండర్లు తీసుకోవడం జరిగింది. తర్వాత 281 సిలిండర్లో అక్కడ ఉన్న మూమెంట్ని బట్టి మన వాళ్ళు కేసు డిటెక్ట్ చేసి మేము వాళ్ళతో సిలిండర్లు సీజ్ చేయడం జరిగింది. తర్వాత 5-6 రోజుల క్రితం వన్ టౌన్ ఏరియాలో మళ్ళీ ఆ ఆఫీస్కి వచ్చి ఒక ముసుగు వేసి ఒక తపంచ కంటిన్యూ తపంచ చూపించి 30 రూపాయలు బలవంతంగా ఎత్తుకోవడం జరిగింది.